నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్షవరం వీటికంటూ ప్రత్యేకంగా కొన్ని రోజులున్నాయని మనం పూర్వకాలం నుంచి వింటున్నాం కానీ ఇవాల్టి రోజుల్లో ఆడవారు మగవారు అనే తేడా లేకుండా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వాళ్ళకి కుదిరిన సమయం బట్టి వాళ్ళ కుదిరిన రోజుల్లో వెళ్ళి క్షవరం చేయించుకుంటూ ఉన్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు అని మన ధర్మశాస్త్రం చెబుతోంది అంటే వీటికంటూ ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి నియమాలు మనం పాటించాలి ఏ రోజున ఏ సమయంలో క్షవరం అనేది చేయించుకోవాలి దీనిపై మనకు విషయాలు తెలియచేయటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు ప్రముఖ జ్యోతిష్యులు పురోహితులు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగ్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గుర పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు క్షవరం విషయంలో ఇవాళ రోజుల్లో ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తున్నారు అలా ఏం లేదు మనకున్న సమయం బట్టి వెళ్ళొద్దాం ఇది ఒక్క మాటే అందరి నోటి నుంచి మనం వింటూ ఉంటాం ఆడవారు మగవారు తేడా లేదు పిల్లలు పెద్దలు ఇలా మనకు ఎక్కడ తేడానే కల్పించట్లేదు ఉన్న టైం బట్టి వెళ్ళి వచ్చేస్తున్నారంతే ఎందుకంటే అప్పుడు ప్రత్యేకించి క్షవరానికి అంటూ కొన్ని షాపులు ఉండేవి ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటూ రకరకాల పేర్లతో వచ్చేస్తూ ఉన్నాయి సెలూన్స్ అని చెప్పి ఆడవారికి మగవారికి అసలు దీనికి ఉన్న నియమాలు ఏంటండి ఏ రోజున మనం క్షవరం చేయించుకోవాలి ఏ రోజున వెళ్ళకూడదు సమయం ఏమన్నా దీనికి ప్రత్యేకంగా ఉంటుందా ధర్మశాస్త్రం ప్రకారము మానవుడు ఎలా జీవించాలి ఎటువంటి పనులు చేయాలి శుభకర్మలు ఎలా చేయాలి నిషిద్ధ కర్మలు ఏంటి అనగా ఏ కర్మలు చేయకూడదు అనేటువంటి విషయం గురించి సవివరంగా మన ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు చెప్పబడి ఉన్నాయి దీని ప్రకారమే అనాదిగా యుగ యుగాల నుంచి మానవులందరూ కూడా ఆచరణలో ఉన్నారు అయితే ఈ క్షవరానికి ఎందుకింత ప్రాధాన్యత ఒకప్పుడు ప్రాధాన్యతగా ఉండి ఇప్పుడు అప్రాధాన్యతగా ఉండిపోయినది దీన్ని మనం చాలా లైట్గా తీసుకుంటున్నాం వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే క్షురకర్మ అనేటువంటిది సరైనటువంటి సమయము తిథి వారము ఇవి ఉన్నప్పుడు చేసుకునేటువంటి క్షురకర్మ వల్ల మానవుడికి ఒక గొప్ప యుగము ఉంటు ఉపయోగం ఉంటుంది ఏమి ఉపయోగం అని చెబితే వీక్షించేటువంటి ప్రేక్షకులు సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా ఆనందంగా సంతోషిస్తారని చెప్పవచ్చు కారణం ఏంటంటే ప్రతి మనిషికి కావాల్సింది ఏంటండి ఆయుష్ అంటే ఈ కలికాలంలో ఒకప్పుడు మా తాత నూట ఇరవై ఏళ్ళు బతికాడండి మా బామ్మ వందేళ్ళు బతికిందండి మునిమనుల్ని గిలిమనవడిని కూడా చూసిందండి అని అంటారు అంటే వాళ్ళకి ఎలా వచ్చాయి మునిమనుడు గిలిమనవడికి మునిమనవడి కొడుకు గిలిమనవడిని చూశారు అంటే అంతటి ఆయుష్ ఎలా వచ్చింది మరి మనకి ఎప్పుడు ఇందుకు ఆయుష్ లేకుంటే అన్నము తీసుకునే పదార్థాలు ఇవి కాదండి మనం చేసేటువంటి కర్మలు పూర్వకాలంలో ప్రతి వ్యక్తికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు ఈ రోజున ఎప్పుడు కూడా టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం కొంత అనారోగ్యాన్ని దెబ్బతీస్తుంది అలాగే ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకునే టాపిక్ క్షవరం క్షౌర కర్మ గురించి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కలియుగ ప్రమాణంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండడం స్త్రీ పురుష అనేటువంటి భేదం లేకుండా చక్కగా బ్యూటీ పార్లర్లో హెయిర్ కట్ చేసుకోవడం ఒకప్పుడు సాంప్రదాయంలో స్త్రీలు హెయిర్ కట్ చేసుకునే సాంప్రదాయం లేదు కానీ కాలానుగుణంగా మారిపోయింది స్త్రీలు కూడా హెయిర్ కటింగ్లో ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లల్ని కూడా స్కూల్ పంపించేటువంటి పిల్లల్ని కూడా చక్కగా ముద్దుగా తయారు చేసే విధానంలో హెయిర్ కటింగ్ చేయిస్తున్నారు అయితే కాలానుగుణంగా మారినటువంటి వాటికి మనం ఆనందంగా సౌకర్యంగా జీవించడానికి చేసుకున్నటువంటి ఏర్పాట్లు చేయడంలో తప్పు లేదు మనకు మన ఇష్టానుసారం ఏవై వ్యక్తిగత జీవితం వారిదనే స్థితికి చేరుకున్నాం కాబట్టి మన ఇష్టానుసారంగా ఉండడంలో తప్పు లేదు కానీ మన ఇష్టానుసారంగా ఉండేటువంటి విధానంలో శాస్త్రం చెప్పినటువంటి నియమాలు కూడా మనం పాటించినట్లయితే తప్పకుండా వాటి యొక్క ఉపయోగాన్ని మనం అనుభవిస్తాం ముఖ్యంగా క్షౌరం అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాలలో చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అని అన్నారంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక నక్షత్రము యోగము కరణము అలాగే ప్రతిరోజు ఒక తిథి వారము అనేటువంటిది ఉంటుంది వారానికి అధిదేవతలు అలాగే తిథులకి కూడా అధిదేవతలు అలాగే కరణాలకి యోగాలకి కూడా దేవతలు నక్షత్ర ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాలకి కూడా దేవతలు పాలిస్తూ ఉంటారు అటువంటి వారానికి అనగా ఆది సోమ మంగళ బుధ గురు శుక్రశని ఈ వారాలలో గనక చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని దేవతల యొక్క ఆగ్రహానికి మనం గురివ్వాల్సి వస్తుంది కొన్ని రోజుల్లో క్షౌరం చేసుకుంటే కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో చేసుకుంటే దేవతానుగ్రహం కలిగి మనము ఎక్కువగా ఆయుష్ని పొందుతాం క్షౌరానికి ఆయుషుకి ఏంటండి అని అంటారా ఆ దేవతాగ్రహం కలిగిందనంటే మనకు క్షీణం ఎందుకనంటే మనిషి చేసుకున్నటువంటి పాపమంతా గోళ్ల రూపంలో అలాగే వెంట్రుకల రూపంలో ఉంటాయి అందుకనే తలనీలాలు అర్పించి వస్తాం మనం కోరి కోరిన ముక్కు చెల్లించుకోవడానికి అందులో దీని అంతరార్థం ఇదే మనిషి అందంగా ఉన్నాడు అనుకోండి క్షౌరం చేసుకోకుండా ఉంటే చక్కగా క్రాఫ్ట్తో ఉంటే అందంగా ఉంటారు అలాగే అందవిహీనంగా మారడం అంటే క్షౌరం చేసుకొని గుండనం చేసుకోవడంగా గుండు కొట్టించుకోవడం లాంటివి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మనం క్షౌరానికి చేసుకోవాలి ఏ సందర్భాల్లో చేసుకోమన్నది ఏ సందర్భాల్లో చేసుకోకూడదని తెలుసుకునేటువంటి విషయానికంటే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శాస్త్రాన్ని శాస్త్రాన్ని శాస్త్రంగానే గౌరవించండి ఎందుకనంటే గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో పుట్టి గౌరవప్రదంగా పెరిగి చక్కగా పది మందిలో శాషని పెంచుకుంటూ అందరి ముందు తాళి కట్టి బంధంలో పవిత్రంగా ఉండి మనల్ని అందరినీ కన్నారు మన తల్లిదండ్రులు కాబట్టి మన తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా శాస్త్రానికి విరుద్ధంగా మనం బిహేవ్ చేయకూడదు ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము లేదా కొంతమంది వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు శాస్త్రం ప్రకారం శాస్త్రం అంటే నిర్దేశించి చెప్పేది కాబట్టి చక్కగా శాస్త్రాన్ని అనుసరించే విధానంగా చూడండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఒక సంస్కారాన్ని నేర్పారు కానీ ఈ రోజున సంస్కారాన్ని అనేటువంటిది పక్కకు పెట్టి మనం ఇష్టం వచ్చినటువంటి విధంగా మనం దాన్ని ఊహించుకుంటున్నాం ఇప్పుడు చెప్పేటువంటి విషయం పట్ల వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరి వ్యక్తిగతంగా వారు ఊహించుకోవచ్చు అందులో ఏం సందేహం లేదు ఇది శాస్త్రమా ఇది అవసరమా ఇటువంటి దాన్ని కూడా మన మనస్సులోకి రావచ్చు ఇది చెప్తేనే ఈ రోజుల్లోనే చేయాలా ఈ రోజుల్లో చేయకుంటే ఏమవుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా మనకు రావచ్చు ఏదైనా నేను చెప్పేటువంటి విషయం కాదు ఇది శాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయం కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించి తీరాల్సిందే అందులో ఏమాత్రం సందేహం లేదు పూర్వకాలంలో వందలేళ్ళు బతికారు అంటే ఈ శాస్త్ర నియమాల్ని పాటించారు కాబట్టి కాబట్టి ఇటువంటి శాస్త్రం ఏం చెప్తుంది కాబట్టి మనం వీక్షించేటువంటి ప్రేక్షకులు దీని పట్ల సానుకూలంగా ఆలోచన చేయండి శాస్త్రాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి మీకు ఈ చెప్పేటువంటి విషయాలు ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు మీకు నచ్చలేదు అనుకోండి ఆచరించకండి అంతేకాని శాస్త్రాన్ని విమర్శించేంతటి హక్కు మనకు లేదు ఆ నింద శాస్త్ర నింద చేశామంటే మనకు కూడా తిరిగి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఇది శాస్త్రాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో కూడా వందల సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడు ఏ సందర్భాలలో క్షౌరం చేసుకోవాలి ఏ సందర్భాల్లో క్షౌరం చేసుకోకూడదు అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే ముఖ్యముగా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆదివారం హాలిడే వచ్చింది కదా ఆదివారం నాడు క్షౌరంకి వెళతారు కానీ ఆదివారం నాడు క్షౌరం చేసుకోకూడదు ఆది మంగళవారము అలాగే శనివారము ఈ మూడు రోజుల పాటు నింద్యము అనగా ఈ ఆది మంగళ శనివారాలలో క్షౌరము చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక అసలు మంగళవారం ఒకప్పుడు మా షాపులు బంద్ చేసి ఉండేటివి క్షౌరం చేసే షాపులు కానీ ఈరోజు వారము తేడా సమయం అనేది లేకుండా ఉదయం అసలు నిజంగా చెప్పాలి అని అంటే మధ్యాహ్నం వరకే షాపులు తెరిచి ఉండేటివి ఇప్పుడు రాత్రి మన జనరల్ స్టోర్లో లాగానే ఉదయం ఆరింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు షాపులు తెరిచి ఉంటున్నాయి అది ఎవరి వృత్తి వాళ్ళది ఎవరిని మనం కించపరచాల్సిన అవసరం లేదు కాకపోతే మన నియమాన్ని పాటించాలి ఎలాంటి నియమాలు ఉన్నాయి సంధ్యా సమయంలో చేయకూడదు అనగా ఉదయం ఐదు టు ఏడు మధ్యలో మధ్యాహ్నం పదకొండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్యలో అపరాహ్న కాలంలో సాయంత్రం ఇక సాయంత్రం తర్వాత క్షురకర్మ చేసుకోకూడదు ఏదైనా పదకొండు లోపలనే ఏడు నుంచి పదకొండు లోపలనే చేసుకోవాలి ఈ వారాలు పనికిరావు తిథులలో మనకు ఉన్నటువంటి పంచాంగం ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలండి అలాగే ఆ పంచాంగంలో ఉంటాయి తిథులు ఇది అనగా పౌర్ణమి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పౌర్ణమి అమావాస్యల్లో చెవితి షష్ఠి ఏకాదశి ద్వాదశి తిథులలో నవమి తిథులలో అష్టమి తిథులలో క్షురకర్మ చేసుకోకూడదు పాడ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య కృష్ణపక్షంలో చతుర్దశి ఈ తిథులలో చేసుకోకూడదు వారంలో చెప్పాను ఇక యోగాలు వచ్చానికి విష్టికరణంలో వ్యతిపాత యోగంలో ఉన్నప్పుడుగా ఈ యొక్క క్షురకర్మ చేసుకోకూడదు అని మనకు శాస్త్రం తెలియచేసింది ఇక మిగిలినటువంటి వారాలలో గనక చేసుకుంటే ఏంటి మనకు సోమవారము బుధవారము అలాగే గురువారము శుక్రవారం ఇందులో గనక చూసుకున్నట్లయితే ఆయు వృద్ధి అనేటువంటిది మనకు కలుగుతుంది ఎలా ఆయు వృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి ఏ ఏ తిథులలో చేసుకోకూడదు ఏ ఏ తిథులలో చేయకూడదు చెప్పాను కదా పాడ్యమి షష్ఠి అష్టమి నవమి ఏకాదశి చతుర్దశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య తిథులలో అలాగే ప్రతి మనిషి ఒక జన్మ నక్షత్రం రోజున పుడతారు జన్మ నక్షత్రం రోజున చేయకూడదు అలాగే సంక్రమణం ప్రతీ నెల రవి తను ఉన్నటువంటి రాశి నుంచి రా మారుతూ ఉంటుంటాడు సంక్రాంతి సందర్భాల్లో సంక్రాంతి పండుగ కంటే మకర సంక్రాంతి అలాగే కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభ సంక్రమణం ఇలా ప్రతీ నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన సందర్భాల్లో ఈ యొక్క క్షురకర్మ చేసుకోకూడదు ఇంకా చెప్పబడినటువంటిది వ్యతిపాత యోగము విష్ఠీకరణం ఉన్న రోజున చేసుకోకూడదు ఇక ప్రధానముగా శనివారము ఆదివారము మంగళవారము నాడు చేసుకోకూడదు ఇక శ్రాద్ధ దినము తల్లిదండ్రులకి సంబంధించి తాత ముత్తాతలకు పెడుతున్నటువంటి శ్రాద్ధ దినం ఉంటుంది కదా ఆ శ్రాద్ధ దినం రా చాలామంది పిండ ప్రధాన కార్యక్రమం చేసేటప్పుడు తెలిసి తెలియక కొడుకులు కటింగ్ షాపుకు వెళ్ళి తండ్రికి తర్వాత స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా ఉంటామని చెప్పి శ్రాద్ధ కర్మ చేస్తుంటారు ఆ శ్రాద్ధ కర్మ రోజున కూడా చేయకూడదు ఇక ప్రయాణం చేయబోయే రోజున మనం కటింగ్ చేసుకోకూడదు మనం ఏదైనా ఊరికి ప్రయాణమై వెళ్తుంటాం కదా చక్కగా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తుంటాం మధ్యాహ్నం సాయంత్రం పెళ్ళి కదా కానీ ఉదయం పూట క్షురకర్మ చేసుకుంటారు అంటే పెళ్ళికి దూరం అనగా పొలిమేరలు దాటి వెళ్ళకూడదు క్షురకర్మ చేసుకొని ఇక అభ్యంగన స్నానము చేసిన తరువాత చక్కగా నెత్తి నెత్తిమీద నుంచి స్నానం చేసిన తరువాత చిరస్నానం చేసిన తర్వాత మళ్ళీ మనకేదో సందేహం వచ్చో క్షురకర్మ చేసుకోకూడదు అలాగే భోజనము చేసిన తర్వాత చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం అలా వెళ్ళి చక్కగా షేవింగ్ చేసుకోవడము కటింగ్ చేసుకోవడము చేసుకుంటారు అది కూడా చేసుకోకూడదు సంధ్యా సమయాల్లో ఫైవ్ టు సెవెన్ ఏఎం అలాగే పదకొండున్నర నుంచి ఒకటిన్నర మధ్యలో సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో అలాగే రాత్రి పూట అలాగే మంగళ కార్యాలు చే చేసేటువంటి రోజులలో మంగళ కార్యం అంటే ఏంటి మన ఇంట్లో వ్రతము నోములు నోచుకుంటాం అలాగే ఇంకా ఏదైనా శుభకార్యాలు భారసాల ఇట్లాంటివి పెట్టుకుంటాం ఆ రోజున చేసుకోకూడదు అలాగే యుద్ధారంభమున అనగా ఎవరి యుద్ధారం అంటే ఒకప్పుడు రాజు రా దేశాలు యుద్ధాలు ఉండేటివి కానీ ఇప్పుడు యుద్ధం అంటే ఎవరితోనైనా గొడవకి వెళ్ళాల్సి వచ్చిన సమయంలోనైనా ఎవరితోనైనా గట్టిగా మాట్లాడాల్సి వచ్చిన సమయంలో అయినా ఆ రోజున మనం లేదా దాంపత్య సమస్యలో ఇంకేదో సమస్యలు వస్తుంటాయి మీటింగులు పెట్టుకుంటుంటుంటారు ఆ సమయంలో చక్కగా పొద్దునే వెళ్ళి క్షౌరకర్మ అనేటువంటిది చేసుకోకూడదు తర్వాత ఈ పైన రోజు చెప్పినటువంటి రోజుల్లో క్షురకర్మ చేసుకోకూడదని శాస్త్రం చెప్పింది ఇక వారంలో చెప్పాను కదా ఆది మంగళ శనివారాల్లో చేసుకోకూడదని శని అటువంటి రోజుల్లో చేసుకుంటే ఏమి అవయోగం కలుగుతుంది మిగతా సోమ బుధగురు శుక్రవారాలలో చేసుకుంటే మనిషికి ఏం కలుగుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూసుకుందాం ఆదివారం రోజున క్షౌరం చేసుకుంటే ఒక మాసం మన యొక్క జీవితం మనకు భగవంతుడు ఒక లిఖితం రాస్తాడు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది వారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి భగవంతుడు మనకు బ్రహ్మ ఒక ఆయుష్ను రాస్తాడు మనం చేసే కొన్ని పనుల వల్ల మన ఆయుక్షీణం కలుగుతుంది సైన్స్ చెప్పినటువంటిది సిగరెట్ తాగితే ఐదు నిమిషాలు మన ఆయుష్ తగ్గిపోతుందని చెప్తే చక్కగా వింటాము అది రైట్ అని మనం అంటాం కానీ మన శాస్త్రం చెప్పినటువంటి దాన్ని మనం వినం ఇదే మనలో వచ్చినటువంటి ఇబ్బంది మన యొక్క హిందూ మతంలో కాబట్టి ఇక్కడ ఆదివారం నాడు క్షౌరం చేసుకుంటే ఒక నెల మన ఆయుష్ తగ్గిపోతుంది ఇక మంగళవారం రోజున ఆయుష్ మంగళవారం అనక శనివారం రోజున క్షౌరం చేసుకుంటే ఏడు మాసాలు ఆయుక్షీణం మంగళవారం రోజున క్షౌరం చేసుకుంటే ఎనిమిది మాసాలు మన ఆయుష్ తగ్గుతుంది ఇక ఇదంతా కూడా ఆయా దినాలకి అనగా ఆ రోజుల్లో ఆది మంగళ శనివారాలలో ఆ యొక్క దేవతల యొక్క ఆగ్రహానికి గురవ్వడం వల్ల మనకు ఆయుక్షీణం కలుగుతుంది ఇక బుధవారం నాడు క్షౌరం చేసుకుంటే ఐదు మాసాలు మన ఆయుష్ పెరుగుతుంది అలాగే సోమవారం నాడు చేసుకుంటే ఏడు మాసాలు ఆయుక్షీ ఆయుష్ పెరుగుతుంది గురువారం నాడు చేసుకుంటే పది మాసాలు ఆయుష్ పెరుగుతుంది కానీ ప్రాప్తి కలగదు అలక్ష్మి సిద్ధిస్తుంది ఇక శుక్రవారం నాడు క్షౌరము చేసుకుంటే పదకొండు మాసాలు ఆయుష్ పెరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇక కొడుకు కావాలని ఆశిస్తున్నటువంటి దంపతులు ఆడపిల్లలు ఒకరు ఇద్దరు ఉంటారు మళ్ళీ మనకు మగ సంతానం ఉంటే బాగుండు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఒక్క కొడుకు ఉన్నటువంటి సంతానం అనగా సంతానంలో ఒక కొడుకు ఒక కూతురు ఉంటుంది ఆ ఒక్క కొడుకు ఉన్నటువంటి దంపతులు సోమ అనగా దంపతుల్లో వాళ్ళు సోమవారం నాడు క్షౌరము చేసుకోకూడదు అది ఆయుక్షీణం అని చెప్పవచ్చు అలాగే విద్య ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం నాడు క్షౌరం చేసుకోకూడదు ఇలా మనకు చే చెప్పబడి ఉన్నాయి అలాగే గడ్డం గీసుకోవచ్చా అనేటువంటిది ఆలోచన కూడా చాలామందిగా ఉంటుంది క్షురకర్మ శుశ్రు కర్మ అంటారు శుశ్రు కర్మ అంటే గడ్డం కీసుకోవడం అని మన శాస్త్రం గడ్డం కీసుకోవడానికి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి అయితే కొన్ని సందర్భాలలో గడ్డం కీసుకోవడం అనేటువంటిది దానికి కొన్ని కొన్ని వర్తించవు కొన్ని విషయాల్లో కొన్ని పద్ధతుల్లో ఏ విధంగానంటే ఇక్కడ మనం గమనించుకుంటే ప్రభుత్వ ఉద్యోగి అనగా ఉద్యోగం చేసేవాడికి ఈ చెప్పినటువంటి పైన విషయాల్లో గడ్డం తీసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ప్రతిరోజు ఉద్యోగ అనుసరణ చేసి దానికి దాని ప్రకారం మనం ఉండాలి కాబట్టి రాజు దగ్గర ఉద్యోగం రాజు అనంటే ఇప్పుడు మనం ప్రభుత్వం చెప్పవచ్చు లేదా మనం ఎక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా ఆ ప్రైవేటు ఉద్యోగస్తులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి తిథి వార నక్షత్ర నియమాలలో ఉన్నప్పుడు అవి పాటించాల్సిన అవసరం లేది గడ్డం తీసుకోవడానికి మాత్రమే అని చెప్పవచ్చు అలాగే గురువుగారు తెలియక ఇప్పటివరకు ఇలా క్షవరం చేసుకున్న వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చేసుకుంటున్న వారికి తరుణోపాయం ఏమన్నా ఉందంటారా శాస్త్రం ఎప్పుడు కూడా గమనించాల్సింది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎప్పుడూ కూడా మనిషి యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది శాస్త్రం అయితే నిష్కర్షగా నిష్కల్మషంగా ఈ విధంగా చేసుకోండి అని చెప్పేది శాస్త్రం అయితే ఆ శాస్త్రంలో కొన్ని మా ప్రతి మానవుడు ఇప్పుడున్నటువంటి కలియుగంలో అన్ని నియమాలు ఆచరించేటువంటి స్థితి ప్రతి మానవుడికి ఉండదు కొన్ని కొన్నిసార్లు నియమాలు తప్పేటువంటి అవకాశాలు ఉండేది ఎందుకంటే కలిప్రభావం ఇది సత్యసంధతగా ఉండేటువంటి త్రేత కృతయుగంలో లాగా మానవులు లేం కదా మనం పొద్దున్న లేస్తే ఎన్నో ఇబ్బందులతో మనం జీవితం ప్రారంభమవుతుంది ఎన్నో అబద్ధాలతో మన జీవితం ముగుస్తుంది కాబట్టి ఇందులోనైనప్పటికీ కూడా కొన్ని కొన్ని అవసరాలు మనకుంటాయి తప్పదు అటువంటి సమయం సందర్భంలో మనం గనక ఇటువంటిది చేసుకుంటే అయ్యో మనం ఈ విధంగా క్షురకర్మ చేసుకున్నామనే శంక మనలో ఉంటుంది అయితే శాస్త్రం కొంత తరుణోపాయం అనేటువంటిది చెప్పింది ఈ క్షురకర్మ చేసి చేసిన తరువాత స్నానం చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా దానికి తరుణోపాయం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ముందర ఇక్కడ చాలామంది క్షురకర్మ చేసుకుని వచ్చిన తర్వాత స్నానం ఖచ్చితంగా చేయాలండి కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే సగటు మనుషులు మన చుట్టుపక్కల వాళ్ళే మనం చూస్తున్నట్లయితే క్షురకర్మ చేయించుకొని వస్తారు ఇల్లంతా తిరుగుతూ ఉంటుంటారు క్షురకర్మ చేసుకొని వచ్చిన తర్వాత ఆ క్షురకర్మ జరిగిన తర్వాత మన 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 తలలో కొన్ని కటింగ్ అయినటువంటి వెంట్రుకలు ఉంటాయి స్నానం చేసేటప్పుడు కింద పడుతుంటే అయ్యో ఇంత కటింగ్లో ఇంకా మిగిలిపోయిందని మనం చూస్తుంటాం అది వాష్ రూపంలో వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక రాగి తీగకి ఎంత బలం ఉంటుందో కటింగ్ చేసిన తర్వాత ముక్కలుగా ఉన్నటువంటి ఆ వెంట్రుకకి అంత బలం ఉంటుంది పొరపాటో తెలిసో తెలియకో మనం తినే పదార్థాల్లో ఏదైనా కలిసినా లేదా పిల్లలకి ఏదన్నా కానీ తెలిసో తెలియక చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉంటారండి వాళ్ళకి ఏదన్నా శరీరం మీద పడి వాళ్ళు తెలియక ప్రతిదీ నోట్లు పెట్టుకుంటారు ఏదైనా వస్తు మీద పడ్డదాన్ని వాళ్ళు నోట్లు పెట్టుకున్నారనుకోని ఆ నోట్లతో పాటు వెంట్రుక లోపలికి వెళ్ళిపోతుంది గుండెకి రంధ్రాలు అవుతాయి అది చాలా ప్రమాదము అందుకనే ఎవరిని తాకకుండా వెళ్ళి స్నానం అభ్యంగన స్నానం చేసి ఇంట్లోకి రండి అని చెప్పే కారణం ఇది అంతే తప్ప చేయించిన వాళ్ళు చేసుకున్న మనము అదేదో దోషం చుట్టుకుంటుందని చెప్పి ముట్టుకోకుండా మనం ఉంటాము మనకు శాస్త్రం శాస్త్రకారులు పెట్టిన విషయాన్ని మనం ఎందుకు గౌరవించం కాబట్టి ఒక రాగి రే రాగి తీగకి ఎంత బలం ఉంటుందో అంత బలం తెగిపోయినటువంటి వెంట్రుకకు ఉంటుంది కాబట్టి అందుకనే ఇంట్లోకి ప్రవేశం చేయకుండా నేరుగా మనం బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాం ఇది అలవాటు చేసుకోండి ఇంట్లో తిరక్కండి ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇక రెండవది మనం ఇప్పుడు అనుకున్నాం ఇక తెలుసో తెలియకో కొన్ని కారణాల వల్ల కావచ్చు లేదా మనకున్నటువంటి సందర్భాల వల్ల కావచ్చు అత్యవసరంగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సమయంలో దాని యొక్క పరిహారం కోసం ఏం చేయాలి అని అన్నప్పుడు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత శిరస్నానం ఆచరించిన తర్వాత దేవ దైవ పటానికి దగ్గరకు వెళ్ళి మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఎలా చక్కగా బొట్టు పెట్టుకొని నమస్కారం దైవ ప్రార్థన చేస్తూ ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని మీరు మనస్సులో గనక తలుచుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క క్షురకర్మ చేసినందువల్ల వచ్చే దోషము తొలగిపోతుంది ఏమని ఇక్కడ మనకు శ్లోకము ఆనర్తో పాటలీపుత్రో అదితి శ్రీశః క్షౌరో స్మరణా దేశాం దోషానశ్యంతి ఏమని ఆనర్త దేశము అహిచ్చితము అంటే పాము గొడుగు అహిచ్చితము అంటే పాము గొడుగు అనగా పాము యొక్క అని అర్థం అహిచ్చితము పాటలీపుత్రము అదితి దితి విష్ణువు వీరిని గనక స్మరించుకుని మనం ప్రార్థన చేసుకుంటే ఆ అక్షరకర్మ చేసినటువంటి దోషం తొలగిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇది మనకు శాస్త్రం ప్రకారం ఇచ్చినటువంటిది దీన్ని పాటించేటువంటి అవకాశం ఉంటే చక్కగా పాటించండి ఎందుకనంటే ఈ రోజున మనము చాలా అపమృత్యుని మనం ఎదుర్కొంటున్నాము సగం ఆయుషుతో మనం జీవిస్తున్నాం మనకు తెలిసి తెలియక క్షౌరం చేసుకునే విషయంలో కూడా ఇటువంటిది ఉంటుంది సైంటిస్టులు కనుక్కొని సిగరెట్ తాగితే ఐదు నిమిషాల్లో మన ఆయుషు తగ్గుతుందనంటే ఎంతో గొప్పగా ఆచరిస్తుంటామే కనీసం ఆ జాడలకి కూడా పోమే మరి మన శాస్త్రము శాస్త్రం అనంటే శాస్త్రకారులు నిర్దేశించింది వాళ్ళు కూడా సైంటిస్టులే మహర్షులందరూ కూడా భరద్వాజ అత్రి కణాదుడు వీళ్ళందరూ కూడా సైంటిస్టులే వాళ్ళందరూ తెలుసుకొని మన మానవాళి ఉపయోగం కోసం చెప్పారు కాబట్టి క్షురకర్మ చాలా ప్రధానమైనటువంటిది దీన్ని మాత్రం ఏమాత్రము అలక్ష్యము చేయకండి శాస్త్రాన్ని చెప్పిన విధంగా ఆచరించే ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి శనివారం నాడు క్షౌరం చేసుకుంటే మనలో చాలా మటుకు శరీరంలో శక్తి కోల్పోయినదిగా ఉంటాం మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఆదివారం నాటికి కూడా చాలా విశేషం ఉంది ఆదివారం నాడు చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి క్షురకర్మ పనికిరాదు దాంపత్యం పనికిరాదు మాంసాహారం పనికిరాదు మద్యము పనికిరాదు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆచరించలేకపోవడం వల్ల మనం అందరం కూడా సగం జీవితంతోనే మనం ముగించాల్సి వస్తుంది కాబట్టి ఆయుష్ను కోరుకొని చిరకాలం ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు ఈ శాస్త్రం చెప్పిన నియమాల్ని పాటించండి ఇది మనకెందుకు ఇదంతా బూటకం అని అనుకుంటారా తల్లిదండ్రులకి మనం గౌరవప్రదంగా మనం జన్మించాం కాబట్టి ఆ తల్లిదండ్రులు శాస్త్రాన్ని ఆచరించారు కానీ మనం ఆచరించాలో ఆచరించకపోవడం అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గుర్తు చేసుకునైనా శాస్త్రాన్ని విమర్శించకండి అని చెప్పవచ్చు మొత్తంగా ధర్మశాస్త్రం ప్రకారంగా క్షవరం ఏ సమయం అందు అలాగే ఏ రోజున చేసుకోవాలి ఏ రోజు చేసుకుంటే మంచిది ఏ రోజున చేయకూడదు చాలా చక్కగా వివరించారు గురువు గారు